హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లు ఈ వీడియోలో మనం అక్టోబర్ సెవెంత్ ప్రీమియర్ అయిన మార్వెల్ స్టూడియో స్పెషల్ ప్రెజెంటేషన్ అయిన వేర్ విల్ఫ్ బై నైట్ యొక్క డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ అండ్ హిడన్ డీటెయిల్స్ని డిస్కస్ చేద్దాం సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆల్ రైట్ లెట్స్ గెట్ ఇన్ టు మెయిన్ కంటెంట్ ఈ ఫిలిం వచ్చేసి అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది అండ్ నో క్రెడిట్ సీన్ ఈ ఫిల్మ్ రివ్యూ చెప్పాలంటే వరల్డ్ వైడ్గా ఉన్న మాన్స్టర్ మూవీస్ లానే బట్ మార్వెల్ టచ్ ఇచ్చారన్నట్టు ఉంది ఇది అటు కంప్లీట్లీ హారర్ అని చెప్పలేము ఒక టిపికల్ మార్వెల్ సూపర్ హీరో మూవీ అని చెప్పలేము ఆ రెండు కేటగిరీస్ బ్యాలెన్సింగ్ అయితే బాగా మెయింటైన్ అయింది ఈ ఎక్స్పెరిమెంటల్ మూవీతో మార్వెల్ ఒక కంప్లీట్ డిఫరెంట్ కేటగిరీ అయిన స్పూకీ మాన్స్టర్ జానర్ విత్ లాట్స్ ఆఫ్ బ్లడ్ అండ్ వైలెన్స్లోకి ఎంట్రీ ఇచ్చింది ఓవరాల్గా చెప్పాలంటే షీ హల్క్ సెవెన్ ఎపిసోడ్స్కి రాని కిక్ ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చిందనిపించింది ఏ ఫార్ లాట్ బెటర్ దాన్ షీ హల్క్ ఈ ఫిలిం డైరెక్టర్ వచ్చేసి మైకిల్ జీ అచ్చిన ఇతను ఒక ఆస్కార్ విన్నర్ డైరెక్షన్కి కాదు మ్యూజిక్ కంపోజింగ్కి అప్ మూవీకి ఆస్కార్ ఎమ్ఈ అవార్డ్ అండ్ ఆల్సో త్రీ గ్రామీ అవార్డ్స్ కూడా వచ్చాయి ర్యాటెట్విలి అండ్ అప్ మూవీస్కి అండ్ ఈయన ఈ ఫిలింతో మ్యూజిక్ కంపోజింగ్లో ఎంత స్కిల్ ఉందో డైరెక్షన్లో కూడా అంతే ఉందని ప్రూవ్ చేసుకున్నారు ఆల్ రైట్ యాక్చువల్ బ్రేక్ డౌన్కి వెళ్తే ఈ షో ఓపెనింగ్లో వచ్చే మార్వెల్ టైటిల్ యానిమేషన్ నుంచి కూడా కలర్స్ని ఒమిట్ చేసేసారు అండ్ ఇక్కడే మధ్య మధ్యలో మ్యూజిక్ బ్రేక్ అవుతూ వేర్వుల్ఫ్ స్క్రీమ్స్ వస్తాయి అండ్ ఆల్సో లాస్ట్లో స్టీన్ స్టైల్లో లైట్నింగ్ వస్తుంది మార్వెల్ స్టూడియోస్ లోగో మీద తెలుసుగా వేర్వుల్ఫ్ డ్రాకులా అండ్ స్టీన్ ఈ త్రీ క్యారెక్టర్స్ కూడా చాలా కామిక్స్లో కలిసి అపీరెన్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఈ ఫిలింలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ఎల్సా స్టోన్ జాక్ రసల్ అండ్ వెరూసా మనకి టైటిల్ క్రేడ్స్ అప్పుడే నరేషన్ వస్తుంది ఏమేం చేసిన చూపిస్తూ నోన్ యూనివర్స్ అంతా మంచిగా వర్క్ అవుతుంది సూపర్ హీరోస్ వల్ల బట్ వాళ్ళు ఫేస్ చేయని డార్క్ థ్రెడ్స్ మాన్స్టర్స్ లేయర్స్ డీల్ చేస్తున్నారంటూ నరేషన్ వస్తుంది నాకు ఈ నరేషన్ విన్నప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో నరేషన్ గుర్తొచ్చింది సూపర్ హీరోస్ వరల్డ్ని సేవ్ చేస్తుంటే మేము రియాలిటీని ప్రొటెక్ట్ చేస్తుంటామని చెప్తాడుగా వాంగ్ అలా నరేషన్ వస్తున్నప్పుడే ఒక ఏన్షియంట్ బుక్ మీద కొన్ని డ్రాయింగ్స్ చూపిస్తారు ఇక్కడే మనకి డ్రాకులని అండ్ ఆల్సో ఏ మాన్స్టర్ విత్ టూ హెడ్స్ని చూపిస్తారు ఈ క్యారెక్టర్ వచ్చేసి ఒక సీ మాన్స్టర్ అన్నట్టు ఆ నెక్స్ట్ మనకి హంటర్ అయిన యులసస్ బ్లడ్ స్టోన్ కోసం అండ్ బ్లడ్ స్టోన్ కోసం చెప్తారు ఈ ఇలస్ట్రేషన్లో బ్లడ్ స్టోన్ ఒక హంటర్ అని అండ్ ఆ స్టోన్ యూజ్ చేసి మాన్స్టర్స్ని చంపి ఈ వరల్డ్ని సేవ్ చేశాడు అన్నట్టు ఉంటుంది అండ్ ఆల్సో ఈ హంటర్స్ అనేవాళ్ళు ఈ మాన్స్టర్స్ని చంపడంలో ప్రైడ్ని తీసుకుంటారని అంటాడు అంటే ఆ ప్రొఫెషన్ గొప్పగా ఫీల్ అవుతున్నారని బట్ మనకి లేటర్ ఆన్ తెలిసేది ఏంటంటే మాన్స్టర్స్ని మాన్స్టర్స్ అని ఎందుకు అంటున్నారంటే జస్ట్ వాటి ఆకారాన్ని చూసి బట్ అందులో కూడా హామ్ చేయనివి ఉన్నాయని అర్థమవుతుంది బట్ వీళ్ళు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రైడ్ మాన్స్టర్ హంటర్ అనిపించుకునేందుకు అలా చేస్తున్నారు అన్నట్టు అందుకే ఎల్జా బ్లడ్ స్టోన్ తన ఫాదర్ని లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా కలవలే పాజిబుల్లీ తను రియలైజ్ అయి ఉంటుంది ఈ మాన్స్టర్ హంటింగ్ అనేది చెయ్యొచ్చు బట్ తన ఫాదర్ స్టైల్లో కాదని అందుకే తన మదర్తో కలిసి తన ఫాదర్కి దూరం ఉంటుంది అయితే యులిసిస్ బ్లడ్ స్టోన్ అనే హంటర్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ఇయర్స్ పాటు బ్లడ్ స్టోన్ని తన వెపన్గా యూజ్ చేస్తూ మాన్స్టర్స్ని హంట్ చేశాడు ఈ బ్లడ్ స్టోన్ అనేది కామిక్స్లో అయితే సిమిలర్ టు అండ్ ఇన్ఫినిటీ స్టోన్ ఆ స్టోన్ వీల్డర్కి పవర్స్ ఇచ్చినట్టే ఈ స్టోన్ కూడా సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ రీజనరేటివ్ పవర్స్ ఏజింగ్స్లో చేస్తుంది అలా అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మాన్స్టర్ క్రీచర్స్ని వీక్ చేస్తుంది ఇది మాన్స్టర్ హంటర్స్ అందరూ డిజైడ్ చేసే ఒక వెపన్ అన్నట్టు అయితే యులిసిస్ బ్లడ్ స్టోన్ ఇప్పుడు చనిపోయాడని నెక్స్ట్ ఆ స్టోన్ వీల్డర్ ఎవడని డిసైడ్ చేయడం కోసం ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేసుకుంటారు ఈ గ్యాదరింగ్కి వరల్డ్ వైడ్గా ఉన్న హంటర్స్ అందరూ గ్యాదర్ అవుతారు అయితే మన మెయిన్ ప్రోటాగనిస్ట్ జాక్ ఆ ప్యాలెస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాల్స్ మీద పెయింటింగ్స్ చూడొచ్చు వేర్ వేర్విల్ఫ్ని హంట్ చేసినట్టు పాజిబుల్లీ ఆ వేర్ వేర్విల్ఫ్ తన యాంసెస్టర్ సిస్టర్ అయి ఉండొచ్చు అలా నడుచుకుంటూ అక్కడ రూమ్లోకి వచ్చిన జాక్కి వేరు రిలిక్స్ని చూస్తూ వస్తాడు ఇక్కడ మనకి మాన్స్టర్స్ వరల్డ్లో కొంచెం పేరు మోసిన మాన్స్టర్స్ని చూపిస్తారు లైక్ ఎట్టి సాస్క్వాచ్ మినాట్వార్ టూ హెడెడ్స్ ఐరన్ డ్రాకులా ఇక్కడ మనకి చూపించిన మాస్టర్ హెడ్స్ పక్కనే సైజ్ని కంపేర్ చేస్తూ టైటిల్స్ అప్పుడు వచ్చిన ఇలస్ట్రేషన్స్ లానే కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి వాటిని యులిసిస్ డిఫీట్ చేశాడని అయితే ఇక్కడ మనకి డ్రాకులా అని చూపించి జాక్ అంటాడు నేను ఈ క్యాండిడేట్ని ఫైట్ చేశాను బట్ బ్లేడ్ మూవీలో పొటెన్షియల్ విలన్గా డ్రాకులర్ రాబోతున్నాడు అంటున్నారు మరి ఇక్కడ హెడ్రెలిక్ ఎందుకు ఉంది మార్వెల్ డ్రాకులా లాంటి గ్రేటెస్ట్ విలన్ని యూజ్ చేసుకోవట్లేదంటే కనుక అది పెద్ద మిస్టేక్ అవుతుంది మేము ఆల్రెడీ బ్లేడ్ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందని ఒక వీడియో చేసాం అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం డ్రాక్లో కోసం అండ్ బ్లేడ్ ఆరిజిన్ కోసం డూ చెక్ ఇట్ అవుట్ వీడియోని పైన కార్డ్స్లో ఇస్తాం ఆ నెక్స్ట్ ఎలిజాబ్లెడ్ స్టోన్ కూడా వస్తుంది ఆ స్టోన్ మా డాడ్ తర్వాత పాస్ అవుతా నాకు వస్తుంది అన్న రైట్తో తర్వాత ఈ గ్యాదరింగ్లో వెరూసా యులిసస్ కోఫిన్ ఓపెన్ చేస్తే అతను ఒక సెర్మనీ హంట్ ప్లాన్ చేశాడని నరేట్ చేస్తాడు బాడీ కోఫిన్ నుంచి ఎలా మాట్లాడద్దు అనేది కూడా తెలియదు చనిపోయినప్పటికీ తన బాడీలోంచి మాట్లాడే వే ఏదో కనుక్కున్నాడని అంటది అంతే ఈ బ్రీఫింగ్లో బ్లడ్ స్టోన్ వీల్ చేసే క్యాండిడేట్ ఆ అర్హత పొందడం కోసం ఇక్కడ జరిగే సెరమొనీ హంట్లో ఒక మాన్స్టర్ ఉంటుంది ఆ మాన్స్టర్ బాడీ మీద స్టిక్ చేసి ఉంచిన బ్లడ్ స్టోన్ని ఎవరైతే తీసుకుంటారో అది వాళ్ళదే అని చెప్తాడు బేసికలీ సెరమొనీ హంట్ అనేది ఒక పబ్జీ బ్యాటిల్ రాయల్ అనుకోవచ్చు వెపన్స్ అన్నీ బ్యాటిల్ గ్రౌండ్స్లోనే ఉంటాయి వీళ్ళేం క్యారీ చేయకూడదు ఇక్కడే వెరుసా అక్కడ ఉన్న హంటర్స్ ప్రొఫైల్ని చెప్తుంది వీళ్ళు ఇన్నికిల్స్ చేశారు వీళ్ళు కిల్స్ చేశారు అని ఎల్జా ఏం కిల్స్ చేయదు ఈమె క్యారెక్టర్ని పోర్ట్రే చేయడం కూడా అలానే చేస్తారు షీ డజంట్ బిలాంగ్ టు హియర్ అన్నట్టు హంటర్స్ అందరికీ కూడా ఫేస్ మీద ఏదో ఒక మార్కింగ్ ఉంటుంది సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ దర్ కల్చర్ అన్నట్టు పియర్సింగ్స్ ఉంటాయి ఒకరికి ఐబ్రోస్ ఉండవు అలా అలా అన్నమాట జేక్ ఫేస్ మీద కూడా మార్కింగ్స్ ఉంటాయి బట్ ఎల్జా ఫేస్ మీద ఏం మార్కింగ్స్ ఉండవు ఇండికేటింగ్ షీ డజంట్ బిలాంగ్ విత్ దిస్ హంటర్స్ గ్రూప్ ఆర్ ఎల్స్ ఆమె ఫాదర్కి దూరంగా ఉండటం వల్ల అవేమీ తెలియకపోవచ్చు అండ్ ఆ నెక్స్ట్ వెరుసా అంటుంది ఎల్స్ అది కూడా ఫేర్ ప్లే అని ఆమెకు కూడా ఈమె ఎడిషనల్ సపోర్ట్ ఉండదని చెప్తుంది అండ్ ఆల్సో ఈ హంట్లో చనిపోయిన హంటర్స్కి ఫేర్వెల్ కూడా వాళ్ళ ట్రెడిషన్స్లో చేస్తామని చెప్తుంది అయితే ఈ బ్రీఫింగ్ అయిపోయాక హంటర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పెండెంట్స్ని సాక్రిఫైస్ చేయాలి ఆ హంట్లో పార్టిసిపేట్ చేయడానికి అలా పెండెంట్స్ వేసి ఒక్కొక్కళ్ళు ఒక్కో స్ట్రా తీసుకుంటారు దాని మీద నంబర్స్ ఉంటాయన్నమాట ఎవరు ఫస్ట్ వెళ్ళాలని అయితే జాక్కి ఫస్ట్ వస్తుంది అందరూ ఆ హంట్ ఏరియాకి వెళ్తారు మాన్స్టర్ని చంపడంతో పాటుగా వాళ్ళలో వాళ్ళు కూడా ఒకరినొకరు చంపుకోవడానికి ట్రై చేస్తారు ఎందుకంటే లాస్ట్కి ఒక్కరే మిగిలాలి కాబట్టి జాక్ అలా తిరుగుతా తిరుగుతా ఒక బుష్ దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యాన్ థింగ్ కనిపిస్తుంది ఈ హంటర్స్ అందరూ కలిసి చంపాల్సిన మాన్స్టర్ జాక్ ఆ మాన్స్టర్తో మాట్లాడతాడు ఇక్కడే మనకి అర్థమవుతుంది ఆ మాన్స్టర్కి ఫ్రెండ్ అని అండ్ తనని సేవ్ చేయడానికి వచ్చాడని ఆ నెక్స్ట్ జాక్ అండ్ ఎల్సా కన్ఫ్రెంట్ అవుతారు అండ్ ఇక్కడ ఇద్దరు కూడా డీల్ చేసుకుంటారు ఇద్దరు ఒకరినొకరిని చంపుకోవద్దు నీకు స్టోన్ కావాలి నాకు నా ఫ్రెండ్ కావాలి అని అవి తీసుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు అండ్ ఎక్కడే చెప్తాడు ఒకవేళ నీకు ఆ మాస్టర్ కనిపిస్తే భయపడకుండా హాయ్ టెడ్ అని అనమాటాడు ఎక్కడే మనకి ఆ మ్యాన్థింగ్ నేమ్ వచ్చేసి టెడ్ అని రివీల్ చేశారు అనుకున్నట్టుగానే ఆ హండ్ గ్రౌండ్కు ఉన్న ఒక వాల్ని ఎక్స్ప్లోర్ చేసి మ్యాన్థింగ్ని బయటకు పంపేస్తారు అండ్ మ్యాన్థింగ్ బాడీకి అటాచ్ చేసిన బ్లడ్ స్టోన్ అక్కడే పడిపోతుంది అయితే జాక్ ఆ స్టోన్ని తీసి ఎల్సాకి ఇద్దాం అనుకున్నప్పుడు ఆ స్టోన్ నుంచి వచ్చిన ఎనర్జీ వల్ల జాక్ ఎగిరి పడిపోతాడు ఎక్కడే మనకి తెలుస్తుంది జాక్ కూడా ఒక మాన్స్టర్ అని అయితే జాక్ని అండ్ ఎల్సాని ప్రిజెంట్ చేస్తారు తీసుకెళ్ళి ఎల్సా భయపడుతుంది జాక్ ఇప్పుడు మాన్స్టర్గా అవుతాడు ఆ నెక్స్ట్ తనని చంపేస్తాడని అప్పుడు జాక్ వచ్చి ఎల్సాని తడిమేస్తూ స్మెల్ చూస్తాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నేను నిన్ను గుర్తు పెట్టుకోవాలని అంటాడు ఇది ఎంతకు ముందు వర్కౌట్ అయిందా అంటే అప్పుడు ఏదో చెప్పబోతాడు ఈ లోపల ఆ హంటర్స్ వచ్చి జాక్ని టార్చర్ చేస్తారు చూద్దాం నువ్వు ఏ టైప్ మాన్స్టర్ అని జాక్ వేర్ ఉల్ఫ్గా మారుతాడు అండ్ అక్కడ ఉన్న అందరిని చంపేస్తాడు ఇక్కడ ఫైట్స్లో బ్లడ్ స్పిల్ అవ్వడం గోర్ కంటెట్ కూడా ఉంది లాస్ట్కి వెరుసా ఒక్కరితే ఉంటుంది అండ్ జాక్ని ఆ స్టోన్తో కంట్రోల్ చేస్తూ ఉండగా ఎల్సా సేవ్ చేస్తుంది ఆ నెక్స్ట్ స్టోన్ తీయకుండా వేర్ ఉల్ఫ్గా ఉన్న జాక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తుంది ఒక్కసారిగా మీదకు జంప్ చేస్తాడు కానీ గుర్తుపడతాడు ఏం చేయడు షోయింగ్ జాక్ కంప్లీట్గా మాస్టర్ కాదు అని పోట్రే చేశారు ఆ నెక్స్ట్ ఆమెను వదిలేసి జాక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు మళ్ళీ వెరుసా లేచి ఎల్సాని షూట్ చేద్దాం అనుకునేసరికి మ్యాన్థింగ్ అక్కడికి వచ్చి చికెన్ పకోడా చేసేస్తాడు జాక్ని రెస్క్యూ చేయడానికి రిటర్న్ వస్తాడు అండ్ ఎల్సా ఏమో ఇప్పుడే అటుగా వెళ్ళిపోయాడు అని చెప్తుంది మీరు కానీ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే జాక్ ఆమెని ఎలా గుర్తుపెట్టుకున్నాడంటే కనుక అఫ్కోర్స్ కోర్స్ ఐ కాంటాక్ట్ మాత్రం మిస్ చేయకు నా కళ్ళలోకి చూస్తూ ఉండు అని చెప్తాడు బట్ ఎల్సా కూడా జాక్ చెప్పిన ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని అప్లై చేసింది ఎందుకంటే టెడ్ని కలిసినప్పుడు కూడా భయపడకుండా హాయ్ టెడ్ అని అనమాంటాడు సో ఆమెకు మాస్టర్స్ని డీల్ చేయడం రాదు బట్ జాక్ని నమ్ముతుంది ముందు వర్కౌట్ అయిందిగా అన్న థాట్తో ఫిల్మ్ అంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంటే స్టోన్ మాత్రం లెవెన్త్ అండర్లో షాడో రిల్మ్లా ఓన్లీ వెపన్స్ మాత్రమే షైన్ అవుతూ మిగతా అంతా డార్క్గా ఉంటాయి అన్నట్టు ఈ స్టోన్ కూడా బిహేవ్ చేస్తుంది సో ఈ సిరీస్ అలా మెయిన్ ఎంసీయూ టైమ్ లైన్కి లింక్ అవుతుంది ఈ క్యారెక్టర్ని మనం ఫ్యూచర్ మూవీస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చాలా ఇంకా క్వశ్చన్స్ ఉంటాయనుకోండి మీరు ఆ క్వశ్చన్స్ అన్నీ కింద కామెంట్ చేయండి ఎలానో నెక్స్ట్ వీడియో దాని మీదనే చేయబోతున్నాం మీ క్వశ్చన్స్ని కూడా అందులో ఆన్సర్ చేసేస్తాం పనిలో పని ఈ వీడియోకి మరి ఇంతే గాయస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీలు నెటిక్స్